హాయ్ గైస్, వెల్కమ్ టు సర్ టెక్ ఇన్ తెలుగు. నేను మిస్టర్ మాస్. సో గైస్, వెల్కమ్ టు బ్లాగ్ నెంబర్ 10. సో గైస్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన కార్ నెంబర్ ప్లేట్ గురించి. సో రీసెంట్గా అయితే మన కార్కి అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ అయితే చేపించాం, నెంబర్ కూడా వచ్చింది. సో నెంబర్ వచ్చేసి TS04FF1039 అయితే వచ్చిందనమాట. సో నెంబర్ ప్లేట్ అయితే మనం నెంబర్ అయితే మనం పర్చేజ్ అయితే చేయలేదు. సో డిఫాల్ట్గా ఏ నెంబర్ ప్లేట్ వస్తుందో అదే మనం అయితే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే నేను నెంబర్ ప్లేట్ని అయితే డిజైన్ అయితే చేపించాను అనమాట. సో జెల్ నెంబర్ ప్లేట్ అయితే తీసుకుంటున్నా. సో దాని గురించి ఇవ్వలో బ్లాగ్ అనమాట. సో మనకైతే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది, బట్ ఏంటంటే నేను బయట మోడిఫై చేపిద్దామని అయితే బయట నుండి అయితే నేను పర్చేజ్ అయితే చేశాను అనమాట. సో ఈరోజు దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో దాని అన్బాక్సింగ్, అలాగే మనం ఈ జెల్ నెంబర్ ప్లేట్స్ ఎక్కడ నుండి అయితే తీసుకోవాలి. సో చాలామంది అయితే దీని గురించి సెర్చ్ అయితే చేస్తున్నారు. సో జెల్ నెంబర్ ప్లేట్స్కి ఏదైతే కార్స్కి కానీ లేదా బైక్స్కి కానీ తీసుకోవడానికి అయితే, సో తక్కువ ప్రైస్లో ఎక్కడ వస్తుంది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే దాని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. అలాగే ఈ జెల్ నెంబర్ ప్లేట్స్లో కూడా మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో వాటిని కూడా మనం చూద్దాం. సో బయట మార్కెట్లో చూసుకున్నది మనకి అరౌండ్ 5000 నుండి అలా అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో నేను కనుక్కున్న దగ్గర అయితే అలా ఉన్నాయి. సో నేను మార్కెట్ ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 3000కి అయితే వచ్చాయన్నమాట. సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మొత్తం అయితే కంప్లీట్గా అయితే మీకు చెప్తాను. సో లేట్ చేయకుండా అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, బాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో నేను వచ్చేసి platebaba.com అయితే పర్చేజ్ అయితే చేశాను, ఏదైతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటుంది. సో అక్కడ నుండి అయితే పర్చేజ్ చేశాను. సో ప్యాకింగ్ అయితే బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుందని చెప్పాలి. సో డ్యామేజ్ కాకుండా, ప్రోడక్ట్ని డ్యామేజ్ కాకుండా అయితే దీన్ని అయితే ప్యాక్ చేశారని చెప్పాలి. సో వీళ్ళ అడ్రస్ చూసుకున్నట్టు మనకి ఇక్కడ కేరళ నుండి అయితే ఉందన్నమాట. సో కేరళ నుండి అయితే మనకి పంపించారని చెప్పాలి. సో డెలివరీ టైం వచ్చేసి మనకి అరౌండ్ 4 డేస్ అయితే పడుతుంది. అంటే మనకి వాళ్ళు చెప్తారు. సో ఎప్పుడైతే డిస్పాచ్ అయిద్దో, సో మనం ఫస్ట్ మనీ కట్టాలి. సో మనీ కట్టిన తర్వాత అయితే వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకున్న తర్వాత మనకు ఒక 2 డేస్కి అయితే మనకి జెల్ నెంబర్ ప్లేట్ అయితే రెడీ అయింది. రెడీ అయిన తర్వాత వాళ్ళు డిస్పాచ్ అయితే చేస్తారనమాట. సో డిస్పాచ్ చేసిన తర్వాత మనకి ఇంకో 4 డేస్కి అయితే వస్తుంది అనమాట. అరౌండ్ 1.5 వీక్లో అయితే మనకి డెలివరీ అయితే మన చేతిలోకి అయితే వస్తుంది, ఏదైతే మనీ పే చేసిన తర్వాత. చూసినట్లయితే చాలా బాగుంది ప్యాకింగ్ అయితే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డు నాట్ యాక్సెప్ట్ ద సీల్ ఈస్ బ్రోకెన్ అని అయితే ఇచ్చారు. సో ఏదైతే మన మొబైల్స్కి ఇస్తారో అలా అయితే ఇచ్చారనమాట. సో దీన్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సో చూసారు కదా ప్యాకింగ్ అయితే. సో మనకి థర్మాకోల్ షీట్ మధ్యలో అయితే ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే మనకి కదలదు, అలాగే మనకి డ్యామేజ్ అయితే కాదనమాట. సో బాక్స్లో కంటెంట్ అయితే ఇది. సో బాక్స్లో ఇంకా కంటెంట్ అయితే ఇవ్వలేదు. సో ప్లేట్స్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. సో ఇట్లా చూస్తేనే ఎట్లుందంటే బయట తీస్తే ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలా. సో ప్లేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇలా అయితే ఉన్నాయన్నమాట. మనకి చాలా వెబ్సైట్స్లో అయితే చూసాను. సో మనకి 3M టేప్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో దీంట్లో అయితే మనకి 3M టేప్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారనమాట. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి అంత తొందరగా పాడైతే కావు. సో నెంబర్ ప్లేట్ డిజైన్ అయితే చాలా బాగుంది. సో జెల్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఇచ్చారు. సో చూసారు కదా బంప్ ఇట్లా కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ కానీ, సో వచ్చేసి మనకి హనీకోమ్ డిజైన్లో అయితే నేను తీసుకున్నాను అనమాట. సో మనకి ఇష్టమైనట్లయితే మనం ఇదైతే డిజైన్ అయితే చేపించుకోవచ్చు. సో ఇక్కడ మన ఇంటి పేరు అయితే వేయించాను, ఇక్కడ సుజుకి లోగోస్ అయితే వేయించాను. సో చూసారు కదా క్వాలిటీ మాత్రం మామూలు లేదు. సో ఈ రెడ్ డిజైన్ కానీ, సో ఇక్కడ చూసినట్లయితే మనం కార్బన్ ఫైబర్ డిజైన్ అయితే వేయించాం. సో మనకు నచ్చిన డిజైన్లో మనకి ఇష్టమైనట్లయితే వీళ్ళు మనం చేపించుకోవచ్చు. సో మనకి ఇష్టమైనట్లయితే వీళ్ళు చేస్తారు. సో ఇవి వచ్చేసి మనకి ఫైబర్ ప్లేట్స్తో అయితే వస్తాయి అనమాట. చేసేది ఏం లేదు. సో ఈ 3M టేప్స్ని అయితే తీసేసి డైరెక్ట్ అతికించుకోవడమే. సో ఇది ఒక చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో 3M టేప్ని కూడా ఇంక్లూడ్ చేయడం. సో నేను ఇప్పుడైతే 3M టేప్ ఆర్డర్ అయితే పెట్టాను. సో దాన్ని అయితే క్యాన్సిల్ అయితే చేయాలి, బికాస్ నాకు ఆన్లైన్లో చూసినట్లయితే 3M స్టిక్కర్స్ ఇంక్లూడ్ చేసినట్లయితే ఇవ్వలేదు. సో దీంట్లో అయితే మనకి 3M టేప్స్ కూడా ఇంక్లూడ్ అయితే చేశారనమాట. క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గలేదని చెప్పాలి. సో 3000కి వర్త్ అనేది చెప్పాలి. సో 3000 కాదు, అరౌండ్ మనం 4 to 5000 పెట్టినట్లయితే అనిపిస్తుంది. సో అంత కరెక్ట్గా అంత క్లారిటీగా అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే మనం కార్కైతే మనం ఒకసారి అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేస్తూ అయితే మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాం. సో గైస్, ఎప్పుడైనా అతికిచ్చే ముందు అయితే ఈ TR స్టిక్కర్ అయితే పీకేయాలి. సో పీకేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి. సో నాకు తెలిసి బండి మొత్తం వాష్ చేసుకుని ఒకేసారి ఈ ప్లేట్ అతికించుకోవడం బెటర్. ఈ TR ఉంటే ఏంటంటే మనకి కరెక్ట్గా అతకదు. సో ఎందుకంటే ఇది ఎమ్మట్లోనే మనకి ఊడొస్తుంది కాబట్టి, మళ్ళీ అక్కడ మళ్ళీ ఈ నెంబర్ ప్లేట్ కూడా ఊడొస్తుంది ఎప్పుడైనా హైవేలో వెళ్ళేటప్పుడు. సో అందుకోసమని ఎప్పుడైనా నెంబర్ ప్లేట్ బీకేసుకొని, సో చూసారు కదా ఇక్కడ డస్ట్, సో అంతా క్లీన్ చేసుకొని క్లారిటీగా ఉన్నప్పుడే దానికి అతికించుకోవడం బెటర్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం తీయం కాబట్టి, సో జాగ్రత్తగా చేసుకోవడం.
సో గైస్ ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా అరేంజ్ చేయాలా సో ఎక్కడ కరెక్ట్ గా సెట్ అవుతుందనైతే సో దాని బట్టి మనం అతికేయాలన్నమాట సో ఈ 3M స్టిక్కర్స్ అయితే పీకేస్ మనం అందరికి ఎప్పుడైనా మనం అలైన్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే మళ్ళీ మనం తీయలేం కాబట్టి కరెక్ట్ గా మనం మార్క్ చేసుకొని దాని దగ్గరటి మనం పెట్టుకోవడం అయితే బెటర్ అన్నమాట కరెక్ట్ గా మనం సెట్ చేసుకొని మనం పాయింట్స్ పెట్టుకోండి చిన్న పాయింట్స్ పెట్టుకోండి సో చిన్న పాయింట్స్ ని పెట్టుకున్న తర్వాత తీసుకోవడం అయితే బెటర్ మార్కులు పెట్టుకున్న తర్వాత చేసుకోవడం బెటర్ ఎందుకంటే మనం స్టిక్కర్లు వేకి మళ్ళీ పెట్టుకునే టైంకి అది అతుక్కుంటే మళ్ళీ చిక్కాకైద్దన్నమాట సో గైస్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది సో కొన్ని షార్ట్స్ అయితే ఎంజాయ్ చేయండి सो गाइस वे नैन platebaba.com पर्चेज चैसेनमेंट सो ये इंस्टाग्राम पेज अन्ट सो जेन्यून अभी सो चाल जेन्यून का सो आ प्रेज़ की तगटते मन की मेन प्रोडक्ट सो आ प्रेज़ के अच्छे वर्त 3000 के सो गाइस दींट मन की कीचेन्स दरकता है अला मन की नंबर प्लेट्स यानी बाइक की प्लेट्स यानी सो होम की कावास 3D प्लेट्स यानी सो इवी मन दाँटे पर्चेज चयन सो सारी लिंक डिस्क्रिप्शन इच्छा platebaba.com दी इंस्टाग्राम लिंक सो अंत चेकअटे चयु सो वाल मेसेजे कावास इनफर्मेशन वालन सो इदे गाइस वीडियो मे अंदर की नचिंदन सो नच्चे लाइक चेक शेयर चेक सब्सक्राइब मर्चिपक साइनिंग ऑफ़।